అందరూ బాగున్నారు కదా వెల్కమ్ టు బీసీబీసీ కిడ్స్ కింగ్డమ్ ఆన్లైన్ సర్వీస్ ఓకే మరి ఒక్కసారి మీ ముందుకి మేము వస్తున్నాము ఓకే ఇప్పుడు మన మధ్యలో పెద్దక్క వాళ్ళు చిన్నక్క వాళ్ళు ఇంకా ఒక అన్న కూడా మీ మధ్యకి మంచి యాక్షన్ సాంగ్స్ మీ ముందుకి తీసుకొని వస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం పిల్లలు మీరు కూడా అందరు గబగబ లేచి నిల్చోండి అక్క వాళ్ళతో అన్నతో పాటు మీరు కూడా మంచిగా యాక్షన్ చేసుకుంటూ దేవుని పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం ఓకేనా ఓకే
కంఠత్వాక్యం నేర్చుకుందామా? మరి ఈరోజు కంఠత్వాక్యము మొదటి పేతురు 2:25, ఫస్ట్ పీటర్ 2:25. మీరు గొర్రెల వల్లే దారి తప్పితిరి గాని ఇప్పుడు మీ కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మొదటి పేతురు 2:25, ఫస్ట్ పీటర్ 2:25. చాలా చిన్నగా ఉంది కదా పిల్లలు, మీరు నేర్చుకుంటారని నాకు తెలుసు. నేర్చుకోండి, చాలా చిన్నది. మరి వచ్చే వారము మరి అక్క అడిగితే చెప్పండి. ఈ మరి ఇప్పుడు స్టోరీ వినడానికి అందరు రెడీగా ఉన్నారు కదా? మన మన మధ్యలో సుజితక్క ఉన్నారు. మరి సుజితక్క స్టోరీ చెప్తారు, అందరూ చక్కగా వినాలి. పిల్లలు ఇప్పటి వరకు మీరు కంఠవాక్యం నేర్చుకున్నారు కదా, మరి ఇప్పుడు మనము లెసన్లోకి వెళ్దాం. ఓకేనా? అయితే పిల్లలు, నేను చెప్పబోయే లెసన్ ఏంటో తెలుసా? మనకు నచ్చిన ద్రవులు మనం వెళ్తే వాడి కష్టాలు ఏంటో మనము ఈరోజు తెలుసుకుందాం పిల్లలు. ఓకే, అయితే ఒక గొర్రెల కాపరి ఉన్నాడు పిల్లలు. ఆ గొర్రెల కాపరికి చాలా గొర్రెలు ఉన్నాయన్నమాట. అయితే శీతాకాలంలో ఒక గొర్రె పిల్ల పుట్టింది అనమాట. ఒక గొర్రె పిల్ల పుట్టింది. ఆ గొర్రె పిల్ల చాలా తెల్లగుంది పిల్లలు. అయితే చాలా తెల్లగుండడం ద్వారా ఆ గొర్రెల కాపరి ఏం చేశాడంటే ఆ గొర్రెకి స్నోయ్ అని పేరు పెట్టాడు. ఏం పేరు పిల్లలు? స్నోయ్ అని పేరు పెట్టాడు. ఆ గొర్రెని చూద్దామా? ఏహో పిల్లలు, ఇదే ఆ గొర్రె. ఓకేనా? ఏం పేరు? స్నోయ్. అయితే స్నోయ్ చాలా తెలివైనది అనమాట. ఇలాంటిది చాలా తెలివైనది. అయితే గొర్రెల కాపరి గొర్రెల కోసం ఏం చేశారు పిల్లలు? రాతి గుడలతో వాళ్ళకి నివాసము ఏర్పరిచాడు అనమాట. అయితే ఆ రాతి గుడలతో కట్టినటువంటి ఆ యొక్క మందలో బాగా మంచిగా వెచ్చగా గొర్రెలు ఉన్నావన్నమాట. అయితే పిల్లలు, ఈ స్నోయ్ ఎలాంటిదంటే చాలా అసలు తెలివైంది అనమాట. అయితే క్రూర మృగాల నుంచి కూడా తప్పించుకునేందుకు ఆ కాపరి ఏం చేశాడు? వాటికి మంచిగా ఒక నివాసము కట్టాడు పిల్లలు. అయితే ప్రతి ఉదయం గొర్రె పిల్లలను చాలా ఇంకా పెద్ద గొర్రెలను తీసుకొని మందకు వెళ్ళేవాడు అనమాట. ఎక్కడికి వెళ్ళేవాడు? మైదానంలోకి వెళ్ళేవాడు అనమాట. అయితే గొర్రెల తొడి నుండి స్నోయ్ ఏం చేసేదంటే పరిగెత్తుకుంటూ పెద్ద గొర్రెలతో నిదానంగా వెళ్ళేది కాదనమాట, ఇష్టపడేది కాదు. అయితే పరిగెత్తుకుంటూ నేను కూడా వెళ్ళాలి, చూసే ఇక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అని చాలా ఆశపడేది అనమాట. అయితే ఒకరోజు ఏమైందంటే పాపం కొన్నిసార్లు తన శక్తిని అంతా ఉపయోగించింది పిల్లలు పరిగెత్తడానికి. అయితే చాలా శక్తి ఉపయోగించింది, కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళేది కాకుండా చిన్న చిన్నగా పడిపోయేది అనమాట. కానీ కాపరి గారిని చూసి రాసులోయి, నువ్వు పరిగెత్తద్దు, ఇంకా చిన్నపిల్ల కదా పడిపోతావు అని చెప్పి దానిని వీనికి పిలిచేవాడు అనమాట. అయితే స్నోయ్కి పరిగెత్తడం ద్వారా చాలా సమస్యలు ఎదురయ్యాయి పిల్లలు. అయితే స్నోయ్కి ఏం నచ్చింది అది చేయాలని ఆశపడింది అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ గొర్రెల్ని కూర్చొని వేస్తూ ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ స్నోయ్ ఏం చేస్తుంది? ఇక్కడ పరిగెత్తడానికి ఆశ చూపిస్తుంది. అయితే తన కాపరి పిలిచిన వెంటనే పోయేది కాదు, అవిధేయత చూపించారు పిల్లలు. అయితే గొర్రెలన్నీ కూడా మంచిగా పెట్టి వేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా,
గొర్రెలను ఏం చేస్తున్నాయి, మంచిగా గడ్డి మేస్తున్నాయి తన కాపరి దగ్గర. కానీ తన కాపరికి దూరంగా వెళ్లి స్నోయి ఏం చేసేది, అక్కడ కూర్చొని ఆలోచించుకుంటూ ఉండేది. నేను నా కాపరి చెప్పిన మాట నేను ఎందుకు వినాలి, ఎందుకు వినాలని ఆలోచించేది పిల్లలు. అయితే తన కాపరి పిలిచిన వెంటనే వచ్చేది కాదు. అయితే తన కాపరి తన గొర్రెలన్నింటినీ చాలా ప్రేమించాడు పిల్లలు, అవునా కదా, చాలా ప్రేమించాడు. అయితే ఒక రోజు ఏమైందంటే చాలా అక్కడ క్రూర మృగాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళవద్దు స్నోయి అని చెప్పాడు అనమాట. కానీ ఈ స్నోయి వినేది కాదు. నేను చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వినాలని చెప్పేసి తనకి అవినేత చూపిస్తూ ఉండేదన్నమాట. అయితే స్నోయి ఒక రోజు ఆలోచించుకుంటుంది అనమాట, నేను నా కాపరి చెప్పినట్టు నేను ఎప్పుడో వెళ్తే బాగుంటుంది కదా అనుకుంది. అయితే కాపరి ఏం చెప్పాడు తెలుసా, ఒక రోజు మీరు నన్ను విడిచి ఎక్కడికి దూరంగా వెళ్ళకండి, వెళ్తే అక్కడ ఏముంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. క్రూర మృగాలు అంటే ఏంటి పిల్లలు, సింహము, ఎలుగు బాట్లు కదా, ఏనుగులు, ఇవి క్రూర మృగాలు అనమాట. ఈ క్రూర మృగాలు ఉంటాయి, మీరు వెళ్ళకండి అని చెప్పాడు అనమాట. అయితే ఒక రోజు కొంచెము తన పెద్ద గొర్రెలతో పాటు ఈ స్నోయి కూడా వెళ్ళింది. వెళ్తే అక్కడ సింహం గర్జన వినపడింది అనమాట. సింహం తెలుసు కదా ఎట్లా వస్తుందో, అట్లా వస్తుంది కదా పిల్లలు, అవునా కదా. సింహము అలా అరవగానే స్నోయి గొర్రెలు పెద్ద గొర్రెలు అవన్నీ కూడా విన్నాయి, విని ఏం చేసాయి, భయపడ్డాయి అనమాట. అయితే తన కాపరి చెప్పిన మాట గుర్తుపెట్టుకుంది అనమాట. అయితే మరుసటి రోజు ఏం చేశారంటే మళ్ళీ మైదానంలోకి వెళ్ళారు. వెళ్తే గొర్రెలన్నీ తీసుకెళ్లి వెళ్ళారు. అయితే ఆ గొర్రెలు ఒక పెద్ద సింహము రావడం చూసాయన్నమాట, పెద్ద సింహము వాడి దగ్గరికి రావడము చూసాయి. అయితే పాప వాడికి ఎలా తప్పించుకోవాలో తెలియలేదన్నమాట. దూరంగా కాపరి నిలుచున్నాడు పిల్లలు, దూరంగా కాపరి నిలుచున్నాడు, నిల్చుని చూస్తా ఉన్నాడు. ఇంకా దగ్గరికి రాగానే సింహము తన చేతిలో ఉన్న కరెంట్ తీసుకొని ఏం చేశాడు, సింహాన్ని కొట్టగానే అది గొర్రెలు విడిచిపెట్టి పారిపోయింది పిల్లలు. అయితే సాధారణ కూడా పిల్లలు మనల్ని గర్జించు సింహం వలె ఎప్పుడు మిగుదామా అని చూస్తూ ఉంటాడు పిల్లలు, అవునా కదా, చూస్తూ ఉంటాడా లేదా, అవును పిల్లలు. కాబట్టి మనము మన పేరెంట్స్ చెప్పిన మాట వినాలి, ఓకేనా. పేరెంట్స్ చెప్పిన మాట వింటేనే మనము చాలా చక్కగా దేవుని వైబ్ లో కూడా ఉంటాము. అయితే పిల్లలు కాపరి ఇంకా గొర్రెల దగ్గర ఉండాలి, నేను ఈ గొర్రెల దగ్గరే ఉండాలి అనుకొని ఏం చేశాడు, తన గొర్రెల దగ్గరే ఉన్నాడు పిల్లలు. పాపం పిలిచి వెళ్ళలేదన్నమాట. ఒకవేళ పిలిచి వెళ్ళిపోతే మళ్ళీ ఎదుగా గుర్రం వచ్చి నా గొర్రెలు తినేస్తాయి అనుకున్నాడు. అయితే తర్వాత 2 వారాలైంది పిల్లలు, 2 వారాలైన తర్వాత అది స్నోయి ఏం చేసింది, సింహం వచ్చిన సంగతి మర్చిపోయింది పిల్లలు. సింహం వచ్చిన సంగతి మర్చిపోయి అయితే మళ్ళీ మరుసటి రోజు తీసుకెళ్లాడు అనమాట. మరి ఒకనొక రోజు మళ్ళీ తీసుకెళ్లాడు, మేతకు తీసుకెళ్లాడు. తీసుకెళ్తే స్నోయి ఆ సంగతి మర్చిపోయి తన గొర్రెల దగ్గర ఉండకుండా ఇంకా దూరంగా వెళ్ళింది పిల్లలు, దూరంగా వెళ్ళింది అనమాట. అయితే ఏం చేస్తుంది అప్పుడు చూద్దామా, ఇంకొక చూపిస్తాను. అయితే ఒక రోజు దూరంగా వెళ్ళింది. అయితే మళ్ళీ తిరిగి ఏం చేశాడు కాపరి, తన గొర్రెలన్నీ తీసుకొని తన గృహానికి వెళ్ళిపోయాడు పిల్లలు. అయితే ఇంకొక మరుసటి రోజు ఏం జరిగిందంటే మళ్ళీ వెంటకు తీసుకురావాలి. అయితే స్నోయిని తన అమ్మతో పాటు తీసుకొని బయటకు వచ్చాడు. అయితే స్నోయి చాలా కోపంగా చూస్తుంది పిల్లలు, చూసారా ఇక్కడ ఎట్లా చూస్తుంది, చాలా కోపంగా చూస్తుంది. చాలా అదేవిధంగా నేను ధైర్యంగా వెళ్ళగలుగుతాను, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను అని అనుకున్నది అనమాట. అయితే బాగా కోపంగా చూస్తుంది, నేను ఇక్కడ ఉంటాను అని అనుకున్నాను, వీళ్ళతో పాటు నేను ఉండను. అయితే నేను వీళ్ళను విడిచిపెట్టేసి దూరంగా వెళ్తాను అనుకున్నది. అయితే తన పని తను చేసుకోగలుగుతాను అని తను అనుకున్నది. కానీ పిల్లలు చిన్నపిల్లలు కదా, మరి చిన్నపిల్లలు అంటే మనము మీ పని మీరు చేసుకోగలుగుతారు పిల్లలు, లేదు కదా. మన మీ మమ్మీ వాళ్ళు కానీ లేకపోతే అక్క వాళ్ళు కానీ పిల్లలు చేస్తూ ఉంటారు, అంతే కదా. అయితే చిన్న చిన్న పనులు చేసుకోవడం మీకు రాదు కదా పిల్లలు, మీరు చిన్న పిల్లలు కదా. అయితే స్నోయి కూడా చిన్న పాప కదా, చిన్న పాప కదా. అయితే దీనికి విల్లమిల్లగా పరిగెత్తుతుంది. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే గురశాలకి కొంచెం ఉన్న మైదానంలోకి తీసుకెళ్ళాడు అనమాట. కాపరి తీసుకెళ్తే ఇక్కడ ఉన్న గడ్డి సరిగా లేదు, సరిగా లేదు అని
అంటే దీనిలో సారమే లేదు అని అనుకొని ఏం చేసిందంటే ఇది చాలా టేస్ట్ గా లేనే లేదు అని చెప్పి అనుకుని దూరంగా వెళ్ళింది పిల్లలు. దూరంగా అంటే ఎక్కడికో తెలుసా, అయితే చాలా శీతాకాలం పిల్లలు, అయితే దూరంగా వెళ్ళింది. దూరంగా అంటే ఎక్కడికో తెలుసా, తన ఉండే గురశాలకి దూరంగా వెళ్ళిందనమాట, కొండలు తట్టు వెళ్ళిందనమాట. అయితే కొండలు ఎక్కుతుంటే చాలా పడిపోతాం కదా పిల్లలు మనము, అయితే ఇది ఇంకా స్నోయి చిన్న పాప కదా. అయితే వెళ్తుంది పిల్లలు, వెళ్తుంది ఎక్కుతుంది ఎక్కుతుంది, కొండ ఎక్కుతుంది పడుతుంది, కొండ ఎక్కుతుంది పడుతుంది అనమాట. అయితే ఆ కొండపైకి మెల్లగా చేరుకుంది పిల్లలు. అయితే అక్కడ పచ్చిగా తను ఎప్పుడు తినలేదంట. పచ్చి కంటే తెలుసా పిల్లలు, గడ్డి. ఏంటి పచ్చిక అంటే గడ్డి. అయితే అక్కడ గడ్డి తినలేదంట. అయితే ఇక్కడ ఎవరు కూడా నాపై అధికారం చేయరు అనుకున్నది కదా. తన కాపర్ దగ్గర ఉన్నప్పుడు ఏంటి, కాపర్ చెప్పినట్టు వినాలి కదా, నువ్వు ఇట్లా పో ఇట్లా పో అంటే ఇట్లా పోవాలి, ఇట్లా పో అంటే ఇట్లా పో అంటే ఇట్లా పోవాలి కదా. అయితే అక్కడ ఎవ్వరు లేరు, నాకు ఎదురు చెప్పేవారు ఎవ్వరు లేరు అనుకోని ఏం చేసిందంటే తను ఒక్కటే కొండపైకి వెళ్ళిపోయింది అనమాట. అక్కడ చాలా మంచిగా ఉంది అనుకునేది కదా. అయితే పిల్లలు కానీ కొంత సమయం గడిచిన తర్వాత ఆకాశంలో ఒక పెద్ద మేఘము ఢామంది పిల్లలు అంటే ఏంటి ఉరుముతుంది అనమాట. ఏమైతుంది, ఉరుముతుంది, ఉరుముతుంటే ఉరుముతుంది పిల్లలు. ఉరుముతుంటే మనకు ఏమని అర్థం పిల్లలు, అక్కడ వర్షము పడుతుంది అని అర్థం అనమాట. అయితే పిల్లలు ఇక్కడ చూడండి, చూసారా పిల్లలు ఇక్కడ ఏమైతుంది, పైన కొండ బాగానే వెళ్ళింది అనమాట. పైన కొండ దగ్గరికి వెళ్ళి చూస్తుంది అనమాట, ఎవరైనా కనబడతారా, ఎవరైనా నాకు కనబడతారా అని. అయితే పిల్లలు ఈ కొండపైన నిల్చొని అరుస్తుంది అనమాట, వా వా అంటుంది అనమాట. అయితే అక్కడ ఎవ్వరు కూడా లేరు పిల్లలు, ఎవ్వరు ఏ గొర్రెలు కూడా లేవన్నమాట. అయితే కొద్ది సమయానికి చాలా పెద్ద వర్షం పడింది పిల్లలు, చాలా పెద్ద వర్షం పడింది. పాపం సోయికి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు, సోయికి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు, దారి మర్చిపోయింది. అయితే ఆ స్థలంలోనే పాపం ముండుతూ అట్లే తిరుగుతూ తిరుగుతూ ఉందన్నమాట. అయితే ఆ స్థలంలో పెద్ద పెద్ద గుండ్రాలు ఉన్నాయి పిల్లలు, పెద్ద పెద్ద గుండ్రాలు ఉన్నాయన్నమాట. అవి ఏమైతే ఆ శబ్దానికి పడిపోతాయి అన్నమాట, ఆ శబ్దానికి ఏమైతే పడిపోతాయి. అయితే పాపం ఊహించుకోకుండా పైకి వచ్చేసరికి పాపం చాలా పాపం బాధ అయిందనమాట, చాలా ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే ఆ ఉరలతో ఉన్నప్పుడు చాలా బాగుండేది పిల్లలు. అయితే ఒంటరి అయిపోయేసరికి తను చాలా పాపం ఏడుస్తూ నా గొర్రెలు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి అని చెప్పేసి ఏడుస్తుందన్నమాట. అయితే నా కాపరి నా దగ్గర లేడు అని చెప్పి చాలా బాధపడుతుంది పిల్లలు. అయితే ఇక్కడ అప్పుడు శీతాకాలం కదా పిల్లలు, అప్పుడు అంత కూడా మంచు పడుతుంది. చూస్తున్నారు ఇక్కడ ఏం పడుతుంది పిల్లలు, మంచు పడుతుంది అనమాట. అయితే ఆ మంచు పడుతున్న సమయంలో ఇంకా మంచు గడ్డల్లాగా వచ్చేస్తుంది అనమాట. అయితే మాకు మా అమ్మ చెప్పేది అక్కడికి వెళ్ళొద్దు అని, కానీ నేను అమ్మ మాట వినకుండా నా కాపరి మాట వినకుండా నేను వచ్చేసాను తొందరపడి అని చెప్పేసి చాలా బాధపడుతుంది పిల్లలు. అయితే నేను ఇట్లయితే నేను నా ఇంటికి నేను ఎప్పుడు చేరుకోవాలి అని చెప్పేసి చాలా బాధపడుతుంది అనమాట బాధపడుతున్న సమయంలో. అయితే అన్ని గొర్రెలు కూడా చాలలకి వెళ్ళిపోయాయి. అయితే పాపం స్నోయి ఒకటి మాత్రము మిగిలిపోయింది అనమాట, స్నోయి ఒకటి మిగిలిపోయింది. అయితే పాపము అక్కడ గొర్రెల కాపరి కూడా లేడు కదా, అయితే గొర్రెలన్నింటినీ కాపరి శాలకు తీసుకెళ్లాడు. తీసుకెళ్లాక కౌంట్ చేసుకుంటాడు కదా, ప్రతి రోజు సాయంత్రము కౌంట్ చేసుకుంటాడు. అయితే కౌంట్ చేసుకుంటే అయ్యో 99 గొర్రెలు మాత్రమే ఉన్నాయి, ఇంకొక గొర్రె కనిపించట్లేదు అని చెప్పి గొర్రె కాపరి చాలా బాధపడ్డాడు అనమాట. చాలా బాధపడి నా గొర్రె కోసం నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడ ఉన్న మిగతా కాపర్లు కూడా అడుగుతున్నాడు అనమాట, నా గొర్రెని చూసారా మీరు, నా గొర్రెని చూసారా మీరు అని. అయితే ఆ కాపర్లు అంటున్నారు లేదు లేదు నేను చూడలేదు అనేసి అన్నారు అనమాట. అయితే తను సరే ఇక నేను వెళ్ళాలి కంపల్సరీ, నేను గొర్రె కోసం నా గొర్రె కోసం నేను వెళ్ళాలి అని చెప్పేసి తను ఏం చేశాడు, శీతాకాలంగా పిల్లలు అయితే మంచిగా స్వెటర్ వేసుకున్నాడు, మంచిగా చేతి గ్లౌజ్ వేసుకున్నాడు, షూ వేసుకున్నాడు, ఓకేనా. అయితే వేసుకుని తన గొర్రె కోసం తను వెతుక్కుంటున్నాడు పిల్లలు. అయితే ఇక్కడ చూసారా ఇక్కడ ఏంటి పిల్లలు, పాపము ఇక్కడ కొండపై నుంచి ఎక్కడ పడిపోయింది పిల్లలు, ముళ్ళ పొదలలో పడిపోయింది పిల్లలు. పాపం చూసారా ఇక్కడ స్నోయి ఎట్లా ఉంది, ముళ్ళ పొదలు పడిపోయింది అనమాట. పాపము ఎవరు నాకు సాయం చేయలేదు, సాయం చేయలేదు అని చెప్పేసి నిస్సహాయ స్థితిలో ఈ గొర్రె ఏం చేస్తుంది, స్నోయి పాపం చాలా ఏడుస్తుంది అనమాట. అయితే నేను ద్రోహ తప్పి వచ్చాను, నా ఇష్టానికి నేను వచ్చేసాను
నా గొర్రె కాపరి చెప్తే నేను అక్కడే ఉండేదాన్ని, చెప్పినప్పుడు నేను వెళ్ళలేదు కాబట్టి నేను ఇలా ఇరుకులో పడ్డాను అని చెప్పేసి తను చాలా ఏడ్చుకుంటూ ఉంది పిల్లలు. అయితే పిల్లలు మీకు తెలుసా, మన అమ్మ నాన్నలు కూడా మనము అవిదేత చూపించినప్పుడు, మరి పాపము అదేవిధంగా మనం కూడా అవిదేత చూపించినప్పుడు చాలా ఇరుకులో పడతాం పిల్లలు కదా. మమ్మీ డాడీ ఆ పని చేయొద్దు అంటే మనము చేయకుండా ఉండాలి, ఓకేనా? మనం ఎవరి పిల్లలం పిల్లలు, ఏసే పిల్లలం కదా. అయితే పాపము ఈ స్నో ఏం చేస్తుందంటే సహాయం కోసం వెతుకుతుంది అనమాట, అరుస్తుంది, గట్టిగా అరుస్తుంది అరుస్తుంది, కానీ ఎవరు కూడా ఇంకా సహాయం చేసేవారు లేరు. అయితే గొర్రెల కాపరి రానే వచ్చాడు పిల్లలు. గొర్రెల కాపరి ఏం చేశాడు, రానే వచ్చాడు. కానీ పాపము స్నో ఏం చేసిందంటే ఆ చలికి చాలా బిగుసుకుపోయింది పిల్లలు, చాలా బిగుసుకుపోయింది అనమాట. బిగుసుకుపోయి ఏడుస్తుంది, ఇంకా ఏడుస్తుంది. అయితే ఈ గొర్రెల కాపరి వెళ్ళాడు కదా నాన్న, ఈ గొర్రెల కాపరి వెళ్ళి ఏం చేస్తున్నాడు, స్నోయి అరుస్తున్నాడు, స్నోయి అని అరుస్తున్నాడు అనమాట. అయితే ఏం చేశాడు, స్నోయిని అరుస్తున్నప్పుడు తనకు వినపడలేదు. అయితే ఇంకా కొంచెం దూరం వెళ్ళాక స్నోయి అనుకుంటే అప్పుడు స్నోయి ఏం చేసింది, తన గొర్రెల కాపరి స్వరాన్ని విని ఏం చేసింది లేదనమాట. గొర్రెల కాపరి స్వరాన్ని విని బా బా అని గట్టిగా అరుస్తుంది అనమాట. ఇంకా అరిస్తే అప్పుడు తన గొర్రెల కాపరి వచ్చి తనను రక్షించాడనమాట. ఏ విధంగా రక్షించాడంటే పిల్లలు, అయితే తను చేతులతో ఇట్లా ముళ్ళు తీస్తున్నాడు అనమాట. తీస్తుంటే తను గుచ్చుకుంటున్నాయి కదా, అయితే తన చేతిలో ఉన్న కర్ర తీసుకొని ఏం చేశాడు, కర్ర తీసుకొని ఇట్లా ముళ్ళు తీసేసాడు అనమాట. తీసేసి అయితే స్నోయిని రక్షించాడనమాట. రక్షించగానే అయితే పాప మంచుకు చాలా చాలా బిగుసుకుపోయింది కదా పిల్లలు స్నోయి. అయితే ఈ స్నోయిని ఏం చేశాడు, కాపరి తన స్వెటర్ లో దాచుకున్నాడు అనమాట. తన స్వెటర్ లో దాచుకున్నాడు, అయితే వెచ్చగా ఉండడానికి దాచుకున్నాడు. అయితే పాపం ఇంకా మంచు కాలం కదా నా పిల్లలు, అప్పుడు ఏమైతుంది, మంచు పడుతుంది అనమాట, ఎక్కువ పడుతుంది మంచు. ఇంకా ఆ టైంకి ఏం చేశాడంటే గొర్రెల కాపరి అక్కడ ఒక చోట ఇరుక్కుపోయాడు అనమాట. ఇరుక్కుపోయి పాపం తీవ్రమైన గాలి వచ్చింది పిల్లలు, చాలా ఎక్కువ గాలి వచ్చింది అనమాట. అయితే ఆయన ఏం చేస్తున్నాడు, అతి కష్టం మీద ఆ మంచులో నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అయితే పాపము ఒక స్థలంలో పడిపోయాడు పిల్లలు, ఒక స్థలంలో పడిపోయాడు. అయితే స్నోయిని కూడా పట్టుకుని అట్లే పడిపోయాడు. అయితే మంచు ఎక్కువైనందువల్ల ఆయన ఏమయ్యాడు పిల్లలు, అయితే మరుసటి రోజు అయింది కదా, అయితే వేరే గొర్రెలు కాపురం ఉన్నారు కదా, ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి చూసేసరికి అక్కడ తను చనిపోయి ఉన్నాడు. అయితే సోయి మాత్రం బాగా అంటూ బయటికి వచ్చింది పిల్లలు. చూసారా పిల్లలు, అయితే ఇక్కడ మనకేం తెలుస్తుంది పిల్లలు, తన కాపరి తన గొర్రెల కోసము ప్రాణం పెడతాడు. అంతే కదా పిల్లలు, ఏసయ్య మన కోసము ప్రాణాలు పెట్టాడు పిల్లలు. అయితే మనకు మనం నచ్చినట్టు దారిలో వెళ్తే మనల్ని సాతాను మనల్ని పట్టుకుంటాడు కదా, కాబట్టి మనకు నచ్చిన త్రోవలో మనము వెళ్ళకూడదు పిల్లలు, ఓకేనా? అయితే ఏసయ్య బిడ్డలం కాబట్టి మనము ఏసయ్య త్రోవలో ఏసయ్య మార్గంలో వెళ్ళినట్లయితే మనము సురక్షితంగా ఉంటాము. అయితే ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవకుడంబ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా పిల్లలు. శరీరాశ అంటే ఏంటి పిల్లలు, శరీరము బాగా నవ్వుతీను, బాగా నిద్రించు, ప్రార్థన చేసుకోకు అని చెప్తుంటది అనమాట. అయితే నేత్రాశ అంటే ఏంటి పిల్లలు, చూసిన ప్రతి వస్తువు కూడా కావాలనుకుంటాం కదా. అయితే పిల్లలు మనము అలా ఉండకూడదు, ఓకేనా? మనం ఏసయ్య బిడ్డలం కాబట్టి మనం ఏసయ్యకి నచ్చినట్లు జీవించాలి. జీవకుడంబం అంటే పిల్లలు తెలుసా, గర్వం అనమాట. నేనే ఇది చేయగలను, నేను మాత్రమే ఇది చేస్తాను, నేనే క్లాస్ లో ఫస్ట్ వస్తాను, ఇవన్నీ కూడా మనము చెప్పకూడదు పిల్లలు. ఎందుకంటే వీటన్నిటినీ మనము జయించేసాం. ఎప్పుడు జయించాము, ఏసయ్య మన కొరకు సిల్వలో రక్తం కాచినప్పుడు కదా. ఏసయ్య మన కోసము సిల్వలో రక్తం కాచాడు కాబట్టి మనము ఇవన్నీ కూడా జయించేసాం. కాబట్టి పిల్లలు స్నోయి కోసము తన కాపరి ఏ విధంగా అయితే ప్రాణం పెట్టాడు పిల్లలు కదా, చాలా అసలు తప్పిపోయింది, తన త్రోవ తప్పిపోయింది, తన మాట వినలేదని కోపగించుకొని తన కోసం వెళ్ళకుండా ఉండకుండా తను వినకపోయినప్పటికీ తను ఏం చేశాడు, తన ఆ గొర్రెల కాపరి ఏం చేశాడు, స్నోయి కోసం వెళ్ళాడు కదా, స్నోయిని రక్షించాడు, చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అయితే పిల్లలు ఏసయ్య కూడా మన కొరకు మనం చేసిన పాపాలను అవిధేయతను క్షమించి కదా, మనము అడగక ముందే ఆయన మన కోసము ప్రాణం పెట్టాడు పిల్లలు. అవునా కదా పిల్లలు, అవునా కదా? అయితే మీరు దేవుడికి ఇష్టమైన పిల్లలుగా మారాలని ఉందా? అయితే
మనమందరం కూడా ఏం చేయాలి పిల్లలు, యేసయ్య పాదాల దగ్గరికి రావాలి. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చినట్లయితే మనము మన పాపాలను ఒప్పుకోవాలి పిల్లలు. పాపాలంటే ఏంటి పిల్లలు, దొంగతనం చేయడము అంతే కదా, అబద్ధాలు చెప్పడం. అబద్ధాలు అయితే చాలా బాగా చెప్తారు కదా పిల్లలు మీరు కదా, అలాంటివి చెప్పకూడదు నాన్న, అబద్ధాలు చెప్పకూడదు, ఓకే, అవి ఏదైతే చూపించకూడదు. మీకు నచ్చిన ద్రోహలు మీరు నడవకూడదు పిల్లలు. ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైనవి. అయితే మనకి ఇచ్చిన పేరెంట్స్ ని మనం పేరెంట్స్ బట్టి మనకు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి పిల్లలు. మనమందరం కూడా దేవునికి ఇప్పుడు మనము ఎల్లప్పుడూ థ్యాంక్స్ చెప్పాలి. అయితే ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసుకోవాలి, సాయంత్రము ప్రార్థన చేసుకోవాలి, అయినా మనము ఎల్లప్పుడూ స్తుతించాలి పిల్లలు. అయితే మనం బైబిల్లో చాలా మందిని చూసాం కదా, చాలా మంది దేవుని మాట విని చాలా మంది ప్రవక్తలు అయ్యారు కదా, చాలా మంది అనేక తలాంతులు పొందుకున్నారు పిల్లలు. అయితే మనం కూడా దేవుని పాదాల దగ్గరకు వచ్చి మనలో ఉన్న పాపాలని మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు మనకు కూడా అనేక మన జీవితంలో కూడా దేవుడు అనేక అద్భుతాలు చేస్తాడు. అదే విధంగా మనకు కూడా తలాంతులు ఇస్తాడనమాట. ఓకేనా, మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఒక్కసారి మోకరించి ప్రార్థన చేద్దాం. ఓకేనా పిల్లలు, మరి మీరందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఓకేనా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, స్తోత్రములు యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన నామములకు ఇలా స్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. అవును ప్రభువా, మరి సెప్టెంబర్ మాసం నా తండ్రి, మరి చివరి నేన పరిశుద్ధ దినంలో పునరుద్ధాన దినంలో మమ్మల్ని వచ్చినందుకే విపందం స్తోత్రమైన సజీవుల ఫిలిపీన్లకే విపందములు. అవును ప్రభువా, నిజమేనైనా మరి స్నోయి తండ్రి దేవ తన కాపురు చెప్పిన మాట వినకుండా నా తండ్రి, మరి తండ్రి తన ఇష్టమైన మార్గంలో వెళ్ళినైనా ఇరుకున పడింది నా తండ్రి. అవును ప్రభువా, మరి మేమైతే నా తండ్రి ఆ విధంగా వెళ్ళక నా తండ్రి మీ పాదాల చేతన చేరుతూ నా తండ్రి మీ మార్గంలోనైనా నడవడానికి మాకు సహాయం దయచేయండి. మా పేరు చెప్పిన మాట వింటుంది దేవ మాకు సహాయం దయచేయండి అయ్యా. అవును ప్రభువా, మరి మీకు విధేయులుగా జీవిస్తున్న తండ్రి అదేవిధంగా మా పేరెంట్స్ కూడా లోపలి జీవిస్తూ దేవ సహాయం దయచేయండి. మా పేరెంట్స్ చెప్పిన మాట వింటూ నా తండ్రి అదే విధంగా నా తండ్రి మరి మేము కూడా నా తండ్రి దేవ మీరు చెప్పిన మాట వింటూ కూడా నా తండ్రి దేవ మరి మేము అనుక్షణమునైనా మరి మిమ్మల్ని హత్తుకొని జీవించలాగా మాకు సహాయం దయచేయండి. దయచేయమని మూడు పెట్టుకుంటూ అవును తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాయినా. మరి మాకు ఇస్తున్న పిల్లలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మనం మొదలు పెట్టుకుంటున్నాయి, మీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ కొద్ది పట్టు ప్రార్థన యేసయ్య నామమున అడిగి పెట్టుకొని కొద్ది నాన్న కర్మ తండ్రి. ఆమేన్.